సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయనుంది రాష్ట సర్కార్. ఇప్పటికే కలెక్టర్లు, ధరణి కమిటీతో భేటీ అయ్యారు మంత్రులు, ఉన్నతాధికారులు. గత సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్తో లక్షల మంది రైతుల కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని గుర్తించామన్నారు మంత్రులు. మరోవైపు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు మినిస్టర్స్. సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత తొందరలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. పాస్బుక్ డేటా కరెక్షన్లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించామని చెప్పారు. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో అన్ని స్కూళ్లకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 13,000 మంది కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రహ్మాన వెల్లంల బడిబాటలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అందిన కొత్త టీచర్లను రాబోతున్న 13,000 మంది ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా చెప్తున్నా, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి. త్వరలోనే 5 లక్షల రూపాయలతోనే ఎన్ని ఇళ్ళైనా సరే మన బ్రాహ్మణ విధాన ప్రాజెక్టుతో పాటు ఆ రోజు పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించుకున్నాం. బడిబాట కార్యక్రమం తర్వాత నల్లగొండ జిల్లా బ్రహ్మన్న వెల్లెంల ప్రాజెక్టు పంప్ హౌస్ రిజర్వాయర్ను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ సాధించి 10 ఏళ్ళు అయినా అసలైన రాష్ట్రం డిసెంబర్ 3నే వచ్చిందన్నారు మినిస్టర్. 3-4 ఏళ్లలో మూసి నదిని సుందరీకరిస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందన దీప్తి ఉన్నారు. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ జనం వీడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెరుగుతున్న సైన్స్పై ప్రజల అవగాహన కలుగుతుందన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన డోనర్స్కి మెమెంటోలు అందజేశారు మంత్రి. గతంలో ఒక అపోహలు ఉండేటివి, మా రక్తం పోతే బలహీన పడతాం అనేటువంటిది, కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదు అనేటువంటి అంశం సమాజంలో చాలామందికి తెలిసిపోయింది. పైన పరిచయం చేసుకునేటప్పుడు కూడా 60 సార్లు ఇచ్చినా, 70 సార్లు ఇచ్చినా, 50 సార్లు ఇచ్చినా అంటా ఉన్నారంటే వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతా ఉన్నాం. సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ ఈవెంట్కి హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో బీచ్లు తప్ప అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు జూపల్లి. తెలంగాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. So my ministry is committed to changing this scenario. We want to create many such places shortly. Of course, we want you people to become planners. Goa is ranked first due to its sea beaches. Though we can't bring sea to Hyderabad, Telangana, but we have the same potential as Goa is having, except sea. All are available in Telangana. తెలంగాణ ప్రభుత్వంలో పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు వచ్చాయి. మున్సిపల్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ఎండ్బి శాఖల అధికారులకు ప్రమోషన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖల్లో 6 అధికారులను ప్రమోషన్ ఇస్తూ జీవో విడుదల చేసింది సిఎస్ శాంతికుమారి. పాఠ్యపుస్తకాల్లో తప్పులకు బాధ్యులైన ఎస్ఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి, మరో అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డిలను బదిలీ చేసింది సర్కార్. శ్రీనివాసచారిని మోడల్స్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, రాధారెడ్డిని సమగ్ర శిక్ష తెలంగాణ ప్రోగ్రాం అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల బడిబాటలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం, మంత్రుల పేర్లు ఉండటంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.